Hi friends, welcome back to our channel. Konni samvatsaral kritham Devendra ane army officer undevaru. Aina retired aina tarvata ippudu aina koduku Mahesh kuda army lone work chestunnaru. Mahesh ku pellaindi, rendu samvatsarala babu kuda unnadu. Devendra army lo unnapude baga sampadinchukunnadu. Ika ippudu pension doubleto koduku pampinche doubleto kodalu manavaduto ye lotu lekunda చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు దేవేందర్. అతని కుటుంబం ఆ మహాదేవునికి ప్రియమైన భక్తులు. దేవేందర్ అయితే ఆ శివునికి అతని గుండెల్లోనే గుడి కట్టేంత భక్తి. అయితే ఒకనాడు దేవేందర్ కొడుకు మహేష్ ఆర్మీ నుండి ఇంటికి వచ్చి సంతోషంగా తన కుటుంబంతో గడిపి తిరిగి వెళ్లేటప్పుడు, నాన్న, నేను మనకొచ్చే డబ్బులతో కొంత ధనాన్ని పేదలకు నిత్యం అన్నదానం చేయాలనుకుంటున్నారు, మీరు ఏమంటారు నాన్నగారు అని అడిగాడు. దానికి దేవేందర్, నువ్వు చేసేది చాలా మంచి పని, కానీ ఇది నీ ఒక్కడి వలన సాధ్యమవుతుందా అని అడిగారు. దానికి మహేష్, నా వెంట ఆ మహాదేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడని తెలిపారు. తండ్రి ఆ మాటకు సంతోషించి అలాగే అని కొడుకుని ఆర్మీకి పంపించారు. అలాగే మహేష్ అనుకున్నట్లుగానే వచ్చిన వెంటనే ఒక స్థలాన్ని చూసి పేదవారికి భోజనాలు పెట్టడం మొదలుపెట్టాడు. అలా కొనసాగుతుండగా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి, ఇది నా స్థలం, ఇందులో నా ప్రమేయం లేకుండా మీరు ఇలా అక్రమంగా వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు. అప్పుడు మహేష్, ఇదంతా పుంజకార్యమే, ఈ పుంజం మీకే దక్కుతుంది, దయచేసి ఈ పుంజకార్యాన్ని ఆపొద్దని చెప్పారు. దానికి ఒప్పుకొని అతను గొడవకు సిద్ధపడ్డాడు. దాంతో అందరూ కొట్లాటకు దిగి అది పోలీసుల కేసు వరకు వెళ్ళింది. అక్కడి నుండి కోర్టుకు వెళ్ళింది. మొదట కోర్టులో ఆ స్థలం గల వ్యక్తి ఓడిపోయాడు, కానీ అతను వదల్లేదు, మరో లాయర్తో కేసును ఎలాగైతే నెగ్గించుకున్నాడు. ఆ తర్వాత మహేష్ దగ్గరకు వెళ్ళి, ఈ స్థలం నాదే, నాకే దక్కాలని కోర్టు తీర్పు ఇచ్చింది, సో మీరు వెంటనే దీన్ని వదిలి వెళ్ళిపోండి అన్నాడు. ఇంకో 10 రోజులు గడిస్తే మరొక మంచి స్థానానికి మార్చి అక్కడ ఈ పుంజ కార్యాన్ని మొదలు పెడతాం అని అడిగాడు. కానీ ఆ వ్యక్తి దానికి ఒప్పుకోలేదు. మీరు ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాడు. సరే అని వారందరూ తినడం ముగించి వెళ్ళిపోతామన్నారు. అప్పుడే అక్కడికి ఎన్నో సంఖ్యల పాములు వచ్చాయి. అది చూసిన ఆ వ్యక్తి అరవసాగాడు. కానీ అక్కడ తింటున్న వారికి కానీ మహేష్కు కానీ అవి కనిపించలేదు. ఆ వ్యక్తికి, తనతో వచ్చిన వాళ్ళకి మాత్రం అవి తమ వైపే వస్తున్నట్లుగా అనిపించాయి. భయంతో వారు పరుగులు తీశారు. తర్వాత మహేష్ భోజనాలకు వేరే స్థలానికి మార్చారు. కానీ ఈ స్థలంలో ఆ వ్యక్తి ఎప్పుడు వచ్చినా అతని దగ్గరకు మాత్రం పాములు వస్తుండేవి. ఇక అతను ఆ స్థలాలకి వెళ్లడమే మానేశాడు. ఇది ఫ్రెండ్స్, దైవ కార్యాలను పుంజ కార్యాలను మధ్యలో అడ్డంకులు కల్పిస్తే చూశారుగా ఆ మహాదేవుని చేసిన లీలలు. అసలు ఎందుకు ఆ ప్రదేశానికి పాములు వచ్చాయో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.